హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్. ఈరోజు రెసిపీ మా పిల్లల కోసం ఇంట్లో పల్లీల అచ్చులు అయితే ప్రిపేర్ చేశానండి. పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చేసి మనం బయట కొన్నట్టే, నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ముందుగా పల్లీలను అయితే వేయించుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించుకోవాలి. పల్లీలు బాగా లోపల నుంచి బాగా వేగితే క్రిస్పీగా చాలా బాగుంటాయి అచ్చులు అయితే. ఇక్కడ కప్పు పల్లీలకి 1½ కప్పు బెల్లంని అయితే తీసుకుందామండి. మనం ఈ కొలతల్లో కనుక తీసుకున్నామంటే అచ్చులు అనేవి బాగా క్రిస్పీగా అలాగే పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే సరిపడా నెయ్యి కూడా తీసుకోవాలి. పల్లీలు ఇక్కడ బాగా వేగిపోయినాయి చూడండి. ఈ విధంగా మనం నిదానంగా వేపుకుంటే లోపల నుంచి వేగి పల్లీలు అనేవి బాగా క్రిస్పీగా వస్తేనే అచ్చులు బాగుంటాయి. ఇవి చల్లర పెట్టేసుకొని పొట్టు తీసి పలుపులాగా చేసుకోవాలి. అదే బాండిలో బెల్లం వేసేసుకొని అర టీ గ్లాస్ లాగా వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే మెల్ట్ చేసుకొని ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేసుకున్నామంటే పాకం ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది, కాబట్టి వాటర్ తక్కువ వేసుకోవాలండి. అప్పుడే పాకం అనేది తొందరగా ఉడుకుతుంది. పాకం వచ్చిందో లేదో అని టెస్ట్ చేసుకోవడానికి వాటర్లో మనం ఈ విధంగా కొద్దిగా పాకం వేసుకొని అది బాగా ఉండలాగా గట్టిగా వస్తే కనుక బాగా ముదురు పాకం వచ్చినట్టునండి, పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ విధంగా సాగుతూ రావద్దు, మెత్తగా ఇంకా పాకం ప్రిపేర్ అవ్వాలన్నట్టు. ఇప్పుడే పాకం ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నెయ్యి కూడా వేసుకుందాం. 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని పాకాన్ని ఇంకొంచెంగా బాగా ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి పాకం పర్ఫెక్ట్గా వస్తేనే అచ్చులు అనేవి క్రిస్పీగా షాప్లో కొన్నట్టు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ అడుగు అంటుకోకుండా మనము మిక్స్ చేసుకుంటూ పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ముదురు పాకం వచ్చిన తర్వాత మనము పొట్టు తీసి ముక్కలుగా చేసుకున్న ఈ పల్లీలను వేసుకొని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని నెయ్యి అంటించుకున్న ప్లేట్కి అయితే వేసుకోవాలండి. నేను ఆ ప్లేట్కి వేసుకోవడము వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కానీ ఆన్ చేయలేదు అనుకుంటా, అదైతే మిస్ అయ్యింది. ఈ విధంగా ఆ ప్లేట్కి వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మనము అప్పుడే నైఫ్తోన గాట్లు అయితే పెట్టుకోవాలి నచ్చిన సైజులో అన్నట్టు. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఈ విధంగా ప్లేట్ని డిమోల్డ్ చేసామంటే ఈజీగా అయితే ఊడొచ్చేస్తాయండి అచ్చులు అయితే. చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి. నాకైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. నేను నువ్వుల అచ్చులు కూడా ప్రిపేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈ విధంగా ప్రిపేర్ చేసి మనము ఒక హీటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకొని పిల్లలకి రోజుకొకటి కనుక లేకుంటే అప్పుడప్పుడు అడిగినప్పుడు ఇచ్చామంటే వాళ్ళ హెల్త్కి కూడా మంచిది, అలాగే ఇష్టంగా కూడా తింటారండి. మనం కూడా తినొచ్చు, పెద్దలు కూడా చాలా మంచిది రోజుకొకటి తింటే కనుక. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సేమ్ బయట స్వీట్ షాప్లో కొన్నట్టే వచ్చాయండి, బాగా క్రిస్పీగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.